పుస్తక జ్ఞానం ముఖ్యం, కానీ పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు. అనుభవం ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల యొక్క జ్ఞానము కూడా అవసరము. మీకు భగవంతుని ఆశీర్వాదము ఉన్నప్పుడు ఈ జ్ఞానము విలువైనది అవుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందుగా మీ కర్మలను శుభ్రముగా ఉంచుకోండి, వాటిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను మీకు మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించే శక్తిని ఇచ్చాను, కాబట్టి దానిని తెలివిగా ఉపయోగించుకోండి. మాట్లాడే ముందు తెలివిగా ఆలోచించి మీ పరిసరాలను బట్టి దాని ఔచిత్యాన్ని అంచనా వేసిన తర్వాత మాట్లాడండి. ఇతరుల తప్పుడు ప్రవర్తన వల్ల మీరు చాలాసార్లు ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. వారి ప్రవర్తన వారి కర్మగా మారుతుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి, సరైన పద్ధతిలో ప్రవర్తించాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.